అందుకే అడగండి ఏం ప్రాబ్లం. మూడు సార్లు చెప్పారు సార్ 5 నిమిషాలండి 5 నిమిషాలండి అని. 5 నిమిషాలు అన్నది ఇప్పుడు 6 నుంచి 9:30 అయింది. మీకు పెరిమిషన్ ఇచ్చారు మీరు తీసుకోండి. ఇక్కడ ఇవ్వలేదు. ఎక్కడ ఇచ్చారు సార్? సార్ పర్మిషన్ ఎక్కడ సార్? సార్ పర్మిషన్ సార్, ఇది మీరు ఇచ్చిన లెటర్ కదా సార్? ఇది మీరు ఇచ్చిన లెటర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటే కదా. ఏమండి సార్? ఉడావలు ఇచ్చేస్తారు అప్పుడు ఇస్తారు. ఉడావలు ఒక పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటికే సార్, పార్టీ పెట్టిన తర్వాత మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం మేము పర్మిషన్ తీసుకొని మేము ఇలానే పర్మిషన్ ప్రకారం చేసిన వాళ్ళం. వినండి, మీరు ఒకవేళ మాకు తెలియదండి, ఒకవేళ మాకు తెలియదు సార్, మీరు అంతకుముందు ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏది ఉందో అంతకుముందు ఇలాంటి ఏమన్నా ఉండి ఇట్లా కాదమ్మా ఇలా ఉంది ఇలా మీరు పెట్టుకోవాలని ఉంటే చెప్పండి, మేము ఆపమంటే ఆపుతాం. లేదు మీరు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం మీకేదన్నా ఒత్తిళ్ళు అలాగే సార్, గవర్నమెంట్ ఒత్తిళ్ళు ఉంటే మీరు చెప్పండి. ఒక నిమిషం అమ్మా, మీరు ఇచ్చిన గౌరవిస్తున్నాం, మిమ్మల్ని గౌరవిస్తున్నాం, మిమ్మల్ని గౌరవిస్తున్నాం. మీరు ఇచ్చిన లెటర్ ప్రకారం గౌరవం కోసం చెప్పండి. సర్వీస్ రోడ్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ గారు పక్కన మీటింగ్ పెట్టారా లేదా? మరి మేము అక్కడ అక్కడే మేము అడిగాం, సరే పెట్టుకుంటా ఉన్నాం కాదన్నారు. తర్వాత మీరు ఇక్కడ ఆపోజిట్ అన్నారు, ఉన్న పర్మిషన్ ప్రకారం పెట్టుకోమన్నారు, ఓకే అన్నారు, ఇందాక వచ్చి పెట్టుకోండి అని చెప్పారు. మేము అన్ని తెచ్చుకొని లోడ్ తీసుకొచ్చి చక్కగా చేసుకున్నట్టే పని. ఒకళ్ళు వస్తారు ఒక ఆఫీసరు, ఒక 5 నిమిషాలు అంటారు, మళ్ళీ పై అధికారి అంటారు, ఇంకొక ఆఫీసర్ అంటారు, 5 నిమిషాలు ఒక ఆఫీసర్ వచ్చి చాలా మీటింగ్ జరిగింది. అంటే ఒక ఆఫీసర్ ఇచ్చిన పోలీస్ అధికారికి లేదా ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి ఇవ్వలేదు. డయాస్ అంటే ఇదే ప్లేస్ లో వేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ప్రోగ్రామ్ కావాలని చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు వస్తే వాళ్ళకి ఎక్కడే వాళ్ళ అస్తిత్వం దెబ్బతింటుందని ఆలోచన చేస్తూ ఈ రోజు ఇంత ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకసారి గమనిస్తే ప్రతి రాజకీయ పార్టీకి కూడా వేదిక అనేది ఈ ప్లేస్ లోనే ఉంటుంది, తప్పించి అక్కడ ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి దయచేసి దీన్ని మీరందరూ కూడా పోలీసు వాళ్ళందరూ కూడా సహకరించి మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ వద్దు ఏదో చివరం పెట్టుకోమన్నా, చివరం పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ ఆసామాస నాయకుడు కాదండి, ప్రజల కోసం పోరాడే ఒక మంచి వ్యక్తి, ఓ వ్యక్తిత్వం వ్యక్తి అండి. ఆయన పోరాటం కూడా చాలా శాంతియుతంగా పోరాడే పోరాటం తప్ప ఏదో జనాలు రెచ్చగొట్టేటట్టు కాదండి. ఈ రోజు ఈ భవన నిర్మాణ ఈ కార్మికులు ఎలా ఉన్నారో, రోడ్డును పడిపోయి పట్టకూడు కోసం ఇబ్బంది పడిపోయి ఇంటికి వెళ్ళాలో తెలియకుండా అరుగుల మీద పడుకుంటున్నారండి. అలాంటి వాళ్ళ కోసం ఆయన అన్ని వదులుకొని ఈ జనాలందరి కోసం కూడా ఒక దీక్షలా చేస్తూ ఇంత చేసిన దాన్ని కూడా అడ్డుకోవడం చాలా తప్పండి. ఇది ఎవరు రాజకీయం కోసం కాదు, ఎలక్షన్ కోసం కాదు, ఒక పేదవాడికి ఇప్పటికి అన్నం పెట్ట
పెట్టడం కోసం నడుం బిగించి ఇంతమంది ఆడవాళ్ళు ఇంతమంది కార్యకర్తలు వచ్చి ఈ మీటింగ్ కోసం జయప్రదం సావధానం కూడా రెచ్చగొట్టి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ మీటింగ్ ని ఆపాలని చెప్పేసి ఈ కుయత్తులు పొందుతున్నారు తప్ప ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మట్టుకు లేదు. ఇప్పటికీ ఈ ఎన్ని కోట్ల రాజకీయాలు ఆపండి. పవన్ కళ్యాణ్ గారిని ఈ ప్రజల్ని ఈ పేదవాళ్ళ కోసం మాట్లాడే మాటల్ని ఫ్రీగా ఒక పంచుకునేటట్టు చేయమని చెప్పి దయచేసి మీడియా మిత్రులకు కానీ పోలీసులకు కానీ అందరూ కూడా మేము కోరుకుంటున్నాం. సార్, స్థానికంగా విశాఖపట్నంలో ఇదే నియోజకవర్గంలో మేము స్థానికులుగా చెప్తున్నాము, ఇక్కడ రాజకీయ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ అయినా లేదంటే మా పార్టీ రాజకీయ పార్టీ కాదనుకుంటున్నారా? మీరు పర్మిషన్లు ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలకు అతీతంగా భవన కార్మికుల కోసం పేదల కోసం మీ పట్ల చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం మీద మీకు విలువలుంటే నిన్ననే మీకు కోర్టులో చొక్కెదురైంది. ఇప్పటికైనా సరే దయచేసి చట్టానికి గౌరవించండి. రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రేపు అన్ని రాజకీయ పార్టీలు కూడా వస్తున్నాయి. ఇదే ప్లేస్ లో వైఎస్ఆర్ పార్టీ చేసుకోవడానికి లేని అడ్డు మా జనసేన పార్టీకి ఎందుకు అడ్డు పడుతున్నారు? దయచేసి అడ్డుపడినట్లయితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. దయచేసి మీరు సహకరించండి, లేకపోతే ఇంకా తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఇదే ప్లేస్ లో అనేకమైనటువంటి రెంట్లు కట్టుకుంటున్నారు, అనేకమైనటువంటి ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కూడా ఇస్తున్నారు. అంటే రోడ్డు మీద మీ ఒక్కరే అడ్డుపడడం లేదు, ఇక్కడ ప్రజలు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకరే రావట్లేదు, ప్రజలు వస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు, ఇండియా మొత్తం చూస్తుంది. దయచేసి భవన కార్మికుల బతుకులు కొట్టకండి. ఇప్పటికే ఆత్మహత్యలు పెరిగిపోయాయి, రేపైనా సరే దయచేసి సహకరించినట్లయితే మీ గౌరవం నిలబడుతుంది. లేని పక్షంలో జనసేన పార్టీయే కాదు తెలుగుదేశంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా రేపు వస్తున్నాయి. దయచేసి పెద్ద మనసుతో పేదల పట్ల భవన కార్మికుల పట్ల మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే దయచేసి మా జనసేన పార్టీని సహకరించండి.